ఫస్ట్ మేషరాశి వారికి వారి యొక్క వృత్తి విషయాల్లో కానీ వ్యవహారిక విషయాల్లో కానీ కొంత గందరగోళ పరిస్థితి ఎక్కువ వస్తుంది. ఏ పని అనుకున్నా కూడా తొందరగా అవ్వకపోవడం, కొంత వృత్తి విషయాల్లో కూడా చిన్న డిస్టర్బెన్స్ రావడం, కుటుంబంలో అశాంతి ఎక్కువగా ఉండే అవకాశం కలిగి ఉంటారు, మానసికమైన సమస్యలు ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు, ప్రతిదానికి ఏదో ఒక ఆలోచనతో డిస్టర్బెన్స్ మైండ్ ఎక్కువ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. కానీ జాబ్ ప్రకారంగా అంటే ఉద్యోగపరంగా ప్రయత్నిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ విషయంలో అనుకూలమైన ఫలితాలు ఉండే అవకాశం కలిగి ఉంటారు, ఆకస్మిక ధనలాభం ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు, వైవాహిక జీవితంలో కొంత అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు, విద్యార్థులకు విద్య విషయంలో కొంత చిన్న డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటారు, అంటే విద్యపర విషయంలో కొంత వాళ్ళు ఏదో అప్ అండ్ డౌన్ అయితే ఎక్కువగా ఫేస్ చేయడానికి అవకాశం కలిగి ఉంటారు, విద్య విషయంలో చికాకులు అయితే ఫేస్ చేస్తారు, మిగిలిన విషయాలు అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తర్వాత ఎక్కువగా స్త్రీలకి వారు సంబంధించిన వ్యక్తులతో కానీ సంబంధించిన పనుల విషయంలో కూడా కొంత అనుకూలంగా ఉండే అవకాశం, సక్సెస్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. స్త్రీకి సంబంధించిన విషయాల్లో కొంత అనుకూలంగా ఉండదు కానీ మానసికంగా బాధపడే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. అంటే నమ్మిన వ్యక్తి మోసం చేయడం కావచ్చు, నమ్మిన వ్యక్తితో రిలేషన్ బాగుండకపోవచ్చు, కొంత ఇబ్బంది కలిగించే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు. ప్రతి దానికి నిర్ణయాల విషయాల్లో అంటే ఇది తీసుకుంటే బాగుంటుందా, ఈ డెసిషన్కి వెళ్తే బాగుండదా అనే విషయాల్లో మాత్రం కొంత పాజిటివ్గా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు. కాబట్టి రాశి వారికి ఈ వారంలో మాత్రం కొన్ని విషయాల్లో పాజిటివ్గా, కొన్ని విషయాల్లో నెగిటివ్గా ఉంది. కాబట్టి కొంత జాగ్రత్తగా మీరు ఎక్కువగా కందులు ఆవుకు పెట్టడం కావచ్చు, ఇలాంటి వాటిని చేసుకుంటే ఏంటంటే కొంత నెగిటివ్నెస్ తగ్గుతూ కొంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి, కొంత గోచరిత గ్రహస్థితులు కూడా బాగుండడానికి, బెటర్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు.